కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కావడంతో ఔత్సాహిక వ్యాపారవేత్తలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ చంద్రబాబు మాత్రం తన సొంత పనులపై పెట్టిన శ్రద్ధ రాష్ట్ర పారిశ్రామిక రంగంపై పెట్టలేదు. అంతేనా, పరిశ్రమలకు సరైన మౌలిక వసతులను కూడా కల్పించలేకపోయాడు. దీంతో పారిశ్రామిక పురోగతి లేక వలసలు పెరిగాయి. కొత్త పెట్టుబడులు రాని పరిస్థితి చంద్రబాబు ఐదేళ్ల పాలనలో. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగ పరిస్థితి పూర్తిగా మారింది. ఆయన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రపంచ పెట్టుబడుల కేంద్రంగా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. సామాజిక పురోగతి పారిశ్రామిక ప్రగతితో ముడిపడి ఉందని ఎంఎస్ఎంఈ రీస్టార్ట్, వైఎస్ఆర్ జగనన్న బడుగు వికాసం, డాక్టర్ వైఎస్ఆర్ నవోదయం లాంటి పథకాల ద్వారా ఎంఎస్ఎంఈలకు వివిధ రాయితీలను ప్రోత్సాహకాలను అందించారు. ఎంఎస్ఎంఈ రీస్టార్ట్ పథకం కింద 23,236 ఎంఎస్ఎంఈ యూనిట్లకు 2,086 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. దీనికి అదనంగా ఈ ఎంఎస్ఎంఈలకు 2,363.2 కోట్ల రూపాయలు పారిశ్రామిక ప్రోత్సాహకాలను ఇచ్చింది మన జగనన్న ప్రభుత్వం. ఫలితంగా ఎంఎస్ఎంఈ రంగంలో 1,52,558 కొత్త యూనిట్లు ఏర్పాటయ్యాయి. జగనన్న ప్రభుత్వం తీసుకున్న చర్యలు మంచి ఫలితాలు ఇవ్వడంతో 4 రెట్లు పెరుగుదలని నమోదు చేసిన రాష్ట్ర పారిశ్రామిక రంగం 2021-22లో ఆంధ్రప్రదేశ్ జిఎస్టి 11.2% పెరుగుదల రేటుతో మొత్తం ఇండియాలో వేగంగా వృద్ధి సాధిస్తున్న ఎకానమీగా నిలిచింది. పారిశ్రామిక సంస్కరణల్లో భాగంగా సింగిల్ విండో పాలసీ, వైఎస్ఆర్ AP1, ఇండస్ట్రియల్ పార్కులు వంటి ఎన్నో విధానాలు ఔత్సాహిక వ్యాపారవేత్తలకు ఓ సురక్షగా నిలిచాయి.